జర్నలిస్టులకు ప్రాతినిధ్యం లేకుండా ప్రభుత్వం అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటును నిరసిస్తూ విజయవాడలోని ధర్నా చౌకలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అధ్యక్షులుగా ఐజేయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడుతూ, చరిత్రలోనే మొదటిసారి ప్రభుత్వం అక్రిడేషన్ మంజూరులో జర్నలిస్టుల యూనియన్లకు ప్రాతినిధ్యం లేకుండా అక్రిడేషన్ ఏర్పాటు చేయడం అనేది జర్నలిస్టులకు అన్యాయం చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చందు జనార్దన్, కార్యదర్శులు నిమ్మరాజు, చలపతిరావు, చవా రవి, కొండా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హెల్త్ కార్డ్స్ అనేది రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా హెల్త్ కార్డ్స్ అవసరం ఉందంటే మేము గతంలో ఒకసారి ఇన్సూరెన్స్ చేసి ఫెయిల్ అయ్యామండి. ఇప్పుడు మాకు హెల్త్ కార్డు కావాల్సిన అవసరం ఉందంటే ఇమ్మీడియట్గా ఆయన 5 రోజుల్లో జీవో వచ్చింది. జీవో రాగానే ఇమ్మీడియట్గా పిలిచి మమ్మల్ని అరుణాచల పిలిచి 2,500 మంది ఉంటే తిరిగి మీకు వర్తిస్తుంది, లేకపోతే వర్తిస్తుంది ఆలోచిస్తూ ఉన్నాం. ఇమీడియట్ గారు మా ముఖ్యమంత్రి గారు దగ్గరికి సార్, రమణాచారి గారు 2,500 అన్నారంటే ఆయన పిలిచిచ్చి 5 రుణాలు చాలాయా ఎక్కడేసి హెల్త్ కార్డ్ అనేది జర్నలిస్టులకి హెల్త్ గురించి మనం పెడుతున్నాం, వాళ్ళు దీన్ని వాడుకుంటారు, వాడుకోకూడదని నా భావన, వాళ్ళకి సేఫ్టీగా సేఫ్గా ఉండడానికి ఇస్తున్నాం ఇది అని చెప్పిన తర్వాత మొత్తం ఏదో రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ అందరూ కూడా అటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి ఏ డిమాండ్ చెప్పినా కూడా ఎక్కడ కూడా ఆయన కూడా కాదండి, ప్రెస్ అకాడమీ ఇచ్చింది ఆయన ఇచ్చాడు, ప్రెస్ క్లబ్ భవన్స్ ఇచ్చింది ఆయన ఇచ్చాడు, బస్ స్టాప్లో కూడా ఆయన టైంలో వచ్చింది, కమిటీలు ఆయన ప్రశ్న వచ్చినాయి, ఎక్విటేషన్ కమిటీ అనేది గత 40 సంవత్సరాలు నుంచి 4 దశాబ్దాలు నుంచి వచ్చింది. ఇది చట్టపరమైనటువంటి హక్కు, ఇది మన చట్టపరమైన హక్కు, మన హక్కులు మేము కొత్త కోరికలేం కావాలి ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో మనం కొత్తగా ఈ కావాలనే కోరింది లేదు, ఉన్నాయి ఒక్కొక్కటి పోతున్నాయి. మనకేమైందంటే ఎక్కడైనా సరే ఎక్రిడేషన్లో మేనేజ్మెంట్ కానీ లెటర్ ఇవ్వకపోతే ఏపీడబ్ల్యూజే కానీ స్పాన్సర్ చేసినట్టయితే వాళ్ళకి ఎక్రిడేషన్ వచ్చేది, అది కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వమే తీసేసింది. అది ఒకటి మేజర్ లాస్ ఏంటంటే అత్యధిక సంఖ్యగా ఉండి ఈ రాష్ట్రంలో 20,000 మందితో ఇది కంబైన్ స్టేట్లో 20,000 మంది జర్నలిస్టులు ఆర్గనైజేషన్ అన్ని నడుతున్నాయి. ఈరోజు 12,000లో ఇక్కడ అక్కడ 10,000లో జరుగుతుంది. రాష్ట్రంలో ఏకైక యూనిట్ ఏపీడబ్ల్యూజే, ఇది మినిస్టర్కి తెలుసు, మినిస్టర్కి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యేలు అడిగినా ఏ డిపిఆర్ అడిగినా కూడా ఎక్కడికైనా ఏం చెప్తారంటే ఏపీడబ్ల్యూజే లైవ్లో ఉన్న ఏపీడబ్ల్యూజే. మీడియా మిత్రులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజే దశాబ్దాలు పోరాడి సాధించుకున్న హక్కులు, జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వాల మీద పోరాడి సాధించుకుని జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందుకు పోతున్న హక్కుల కోసం ఉన్న కమిటీలు ఉన్నాయో, ఇప్పుడున్న కమిటీలన్నీ కూడా ఏపీడబ్ల్యూజే నాయకులు పోరాడి ఏపీడబ్ల్యూజే పోరాడి తెచ్చుకున్న సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కమిటీలు. ఆ కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం, సమాచార శాఖ అధికారులు, జర్నలిస్టుల సంఘాలు లేకుండా ఒక్క అధికారులతో ముందుకు పోవటాన్ని ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తూ ఉంది. జర్నలిస్టుల యొక్క హక్కుగా భావించే అక్రిడేషన్ ఇంతకుముందు మన సోదరుడు చెప్పాడు, పనిచేసే ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఉంది, ఒక జర్నలిస్టుల్లోనే వివక్షత కొనసాగుతుందని. అదే పరిస్థితి మనకి పనిచేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్ గుర్తింపు కార్డు మనం కవరేజ్ నిమిత్తం వెళ్ళటానికి ఉపయోగపడే ఐడి కార్డుకు సంబంధించిన ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే ఖర్చు ప్రత్యేకమైన అంశం ఏమి లేదు. జర్నలిస్టుల హక్కు ఈరోజు యాజమాన్యపు హక్కుగా మారిపోయింది. గతంలో అక్రిడేషన్ ఇచ్చే పరిస్థితుల్లో అక్రిడేషన్కి అర్హత కోసం అని చెప్పి మనం ఇతర సంస్థలు నియమించిన దాని మీద ఆ కమిటీ పరిశీలించే ప్రక్రియ కొనసాగుతూ ఉండేది. అది ఇప్పుడు సంస్థల హక్కుగా మారి ఏ సంస్థకి ఎన్ని ఇవ్వాలి, దాని యొక్క క్రైటీరియా ఏంది, వారికి ఉన్న నిబంధనల ప్రకారం సర్క్యులర్